డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీ మీకోసమే మానిఫెస్టింగ్ మిరాకిల్స్ లెవెన్ డేస్ ప్రోగ్రామ్ నమస్కారం వంశీ గారు నమస్కారం చదివిన పిల్లల గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోము దాని గురించి డిస్కషన్ కానీ చాలా మంది అంటే పేరెంట్స్ కావచ్చు టీచర్స్ కావచ్చు వాళ్ళ మీద ఎంత శ్రద్ధ చూపించినా చదవండి చదవండి అన్నా కూడా ఎంత ఫోర్స్ చేసినా చదివిన వాళ్ళు చాలా మంది ఉంటారు ఈవెన్ హోంవర్క్ లో కూడా మనం అదే చూసినా కూడా అలానే ఉంటారు అలా చేయడానికి రీజన్స్ ఏంటంటారు దాని నుంచి ఎలా బయటపడాలి దానికి టీచర్లు కావచ్చు పేరెంట్స్ కావచ్చు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఈ టాపిక్ ఆల్మోస్ట్ నా క్లాస్ లో ప్రతి పేరెంట్ నన్ను అడిగిన క్వశ్చన్ ఇది అందుకనే దీని మీద నేను ఒక వీడియో చేయాలని డిసైడ్ అయ్యాను మేడం మా పిల్లలకి ఎంత చెప్పు చదవాలని ఇంట్రెస్ట్ ఉండదు ఒకవేళ మనం కూర్చోబెట్టుకుంటే ఒక పదిహేను ఇరవై నిమిషాల కంటే ఎక్కువ కూర్చోరు వెళ్ళిపోతారు అది ఆటలనండి గంట సేపు ఆడతారు చదవడం అనేది ఇష్టం ఉండదు సో దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది మనం ఈ వీడియోలో కంప్లీట్గా టీచర్స్ స్టూడెంట్స్ ఎలా ఆ పిల్లలకి అలాంటి అంటే పాజిటివ్ ఇంప్రెషన్ ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం మేడం ఫస్ట్ వచ్చేసి మీ పిల్లలు మీ పిల్లల్లో అది స్కూల్లో కావచ్చు ఇంట్లో కావచ్చు స్టడీ మీద ఎలాంటి ఒపీనియన్ ఉందో ఒకసారి అడగండి ఓకే ఎలాంటి ఒపీనియన్ ఉంది అది పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా చాలా మంది పిల్లలకి ఒక నెగిటివ్ ఇంప్రెషన్ రావడం వల్ల స్టడీస్ని డిలే చేస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేడం చాలా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను తండ్రి కొడుకు ఇద్దరు ఆడుతున్నారు ఒక రన్నింగ్ రేస్ పెట్టుకున్నారు ఇద్దరు ఆ ఆటలో అయితే ఫర్ ఎగ్జాంపుల్ తండ్రి స్టామినా ఎక్కువ ఉంటది దాని కెపాసిటీ ఎక్కువ ఉంటది పిల్లలది తక్కువ ఉంటుంది సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి అక్కడ పరిగెత్తాలంటే తండ్రి కొడుకులు ఇద్దరు పోటీ పెట్టుకుంటే ఎవరు గెలుస్తారు కామన్ గాయస్ తండ్రి గెలుస్తాడు ఫస్ట్ టైం అయిపోయింది సెకండ్ టైం కూడా మళ్ళీ పోటీ పెట్టుకున్నాం మళ్ళీ ఎవరు గెలుస్తారు తండ్రి మళ్ళీ థర్డ్ టైం తండ్రి గెలుస్తాడు ఇప్పుడు ఆ పిల్లాడు ఏమంటాడు నేను ఆడన్నా ఎప్పుడు నువ్వే గెలుస్తున్నావు నేను ఆడను అంతే కదా ఎందుకు నేను గెలవలేదు అన్న ఒక లో నేను ఎంత చేసినా కూడా కాబట్టి నేను తప్పుకుంటాను సేమ్ పిల్లల విషయంలో కూడా ఇదే జరుగుతుంది ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పటి నుంచి పిల్లలకి స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి వాళ్ళకి కొన్ని హోంవర్క్స్ ఇస్తారు కొన్ని ఎగ్జామ్స్ చదువుకునే టాపిక్స్ ఇస్తారు అయితే వీళ్ళు ట్రై చేస్తారు చదవాలని ట్రై చేస్తారు చదువుతారు వాళ్ళ కెపాసిటీ తగ్గట్టు చదువుతారు నెక్స్ట్ డే వెళ్ళి ఎగ్జామ్ రాస్తారు అక్కడ మార్క్స్ తక్కువ రావడము ఫెయిల్ అవ్వడము జరుగుతుంది నెక్స్ట్ డే మళ్ళీ అదే అది అయిపోతుంది నెక్స్ట్ డే లేదంటే నెక్స్ట్ మంత్ మళ్ళీ ఇలాగే సేమ్ ప్రాసెస్ జరుగుతుంది మళ్ళీ చదువుకుంటారు మళ్ళీ ఎగ్జామ్ రాస్తారు మళ్ళీ కూడా ఫెయిల్ అవుతారు ఇప్పుడు రెండు సార్లు ఫెయిల్ అయింది బాబా ఏం చెప్పిండు రెండు సార్లు రన్నింగ్ రేస్లో రెండు సార్లు ఫెయిల్ అయిపోతే మూడోసారి నేను చేయలేను పరిగెత్తలేను ఎట్లాగను ఉపయోగలు నేను పరిగెత్తలేను సేమ్ స్టడీ విషయంలో కూడా రెండు సార్లు వాళ్ళు ట్రై చేసారు వాళ్ళ కెపాసిటీకి తగ్గట్టు కూడా ట్రై చేసారు కానీ రీచ్ అవ్వలేదు ఇప్పుడు వాళ్ళ మైండ్లో ఒక చిన్న క్వశ్చన్ వస్తుంది నేను ట్రై చేసి ఓడిపోవడం కంటే ఈ ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేస్తే అయిపోతుంది కదా అంతే కదా ఇప్పుడు నేను ట్రై చేస్తున్నా ఓడిపోతున్నా ట్రై చేస్తున్నా ఓడిపోతున్నా నేను ఇంకా గెలవలేను నేను గెలవలేను అలాంటప్పుడు ట్రై చేయడం ఆపేసి ఫెయిల్యూర్ ఎలాగో జరుగుతుంది కాబట్టి ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేస్తే అయిపోతుంది కదా అనే ఫీల్ పిల్లల్లో వస్తుంది సేమ్ అదే ఇప్పుడు రన్నింగ్ రేస్ పెట్టుకున్న డాడీ ప్లస్ కొడుకులో కూడా అదే జరిగింది కాబట్టి ఆ అబ్బాయి ఏం చేసిండు నేను ఇంకా గెలవలేను కాబట్టి ఫెయిల్ని యాక్సెప్ట్ చేసిండు సేమ్ పిల్లలు కూడా సబ్జెక్ట్ పరంగా ఇలాగే చేస్తున్నా దీనికి సంబంధించి ఒక మనకు ఒక చిన్న స్టోరీ ఉంటుంది ఏనుగు మేడం చిన్నప్పుడు దాన్ని ఏం చేస్తాడంటే దాన్ని కదలకుండా అది చాలా ఫోర్స్ఫుల్గా నడుస్తుంది కదా చాలా బలమైన జంతువు కాబట్టి దానికి ఏం చేస్తాడు కాళ్ళకి ఒక బలమైన చైన్ కట్టి దాన్ని ఒక కట్టెకో లేకుంటే ఒక స్తంభం దాన్ని కట్టేస్తాడు ఇప్పుడు అలా చేయడం వల్ల ఫస్ట్ ఆ ఏనుగు అలా కట్టేసి ఉందనేది దానికి తెలియదు కదా అది ఏం చేస్తుంటే చాలా ట్రై చేస్తుంటుంది దాన్ని తెంపడానికి ట్రై చేస్తుంటుంది దాన్ని వదిలించుకోవడానికి ట్రై చేస్తుంటుంది ఆ టైంలో ఏనుగుకి కాళ్ళ నుంచి రక్తాలు కూడా వస్తాయి అది ట్రై చేస్తూనే ఉంది చేస్తూనే ఉంది ఫైనల్గా అది డిసైడ్ అవుతుంది దానికి పెయిన్ ఎక్కువ అవుతుంది కదా బ్లడ్ కూడా వస్తుంది అప్పుడు అది ఒక డిసైడ్ ఒక డిసిషన్కి వస్తుంది ఏంటంటే ఇంక నేను ఎంత ప్రయత్నం చేసినా ఆ కట్టును నేను విడిపించుకోలేను కాబట్టి ఇంకా నన్ను కట్టేసింది కాబట్టి నేను ఇక్కడే ఉండడం బెటర్ ఇంకెందుకంటే దానికి ఎనర్జీ లేదు కదా బ్లడ్ పోతుంది కాళ్ళ నుంచి సేమ్ పిల్లల విషయంలో కూడా చిన్నప్పుడు వేసిన ఆ కట్ ఏదైతే ఉందో వాళ్ళ స్థాయికి మించి ఉంది స్టడీస్ అని వాళ్ళు ఫీల్ అయినప్పుడు ఎలాగైతే ఏనుగు తన స్థానం నుంచి కదలకుండా అక్కడే ఉండిపోయిందో పిల్లలు కూడా అక్కడే ఉంటారు అయితే కట్ చేస్తే ఇప్పుడు ఆ చైన్ కట్టి ఆ మావటివాడు ఏనుగుని కట్టేశారు కదా మేడం తర్వాత దానికి ఒక చిన్న దానంతో కట్టేసినా కూడా అది ఎక్కడ కదలలేదు పిల్లల లోపల కూడా అది జరుగుతుంది అంటే వాళ్ళకి లేదు నాన్న కెపాసిటీ ఇంతకు మించి ఉంది అని చెప్పినా కూడా వాళ్ళకు చిన్నప్పుడు సబ్కాన్షియస్గా ఏదైతే ఫీడ్ అయిందో అది కంప్లీట్ గా వాళ్ళని ముందుకుండా వేస్తుంది దీన్ని హెల్ప్లెస్నెస్ స్టేజ్ అంటారు ఓకే సో ప్రాబ్లం అయితే అర్థమైంది అంటే వాళ్ళ చిన్నప్పుడు వేసిన ఆ బీజాలు పెద్దగైన తర్వాత కూడా వాళ్ళు తీసుకోలేకపోతున్నారు ఎలాగైతే ఏనుగు స్ట్రగుల్ అవుతుందో వీళ్ళు కూడా ఏజ్ పెరిగినా కూడా స్టడీస్ లో అలాంటి స్ట్రగుల్ అవుతున్నారు వాళ్ళకి స్టడీ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ అనేది క్రియేట్ చేయలేకపోతున్నారు ఈ విషయం తెలియక చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తుంటారంటే వీడిని కోర్టు చదివిపించడం వీనికి హాస్టల్ వేసిన సార్ రాదు వీడికి ప్రె మీద ప్రెషర్ పెట్టడం మళ్ళీ పైగా స్కూల్లోనే ఆల్రెడీ ఒక దాదాపు ఒక ఆరు ఏడు గంటలు కూర్చొని వస్తాడు మళ్ళీ తర్వాత ఇంట్లో కూడా ఇంట్లో ఇంట్లో చదివిస్తారు తర్వాత హాస్టల్స్ లో వేసి కొంతమంది చేస్తారు ఇంకా కొంతమంది ట్యూషన్స్ కి పంపిస్తారు ఇంకా వాడికి అసలు ఫ్రీడమే ఉండదు సో నేనేమంటాను అంటే దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళకి పెద్ద పెద్ద గోల్స్ ఇవ్వకండి చాలా మంది గోల్స్ సెట్ చేసుకుంటారు కానీ అచీవ్ చేయరు ఎందుకంటే వాళ్ళు సెట్ చేసుకునేది లాంగ్ టర్మ్ గోల్ ఉంటుంది నేనేమంటానంటే ఫస్ట్ గోల్స్ అచీవ్ చేయాలి అంటే లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకోండి కాకపోతే వాటిని అచీవ్ చేయడానికి షార్ట్ టర్మ్ గోల్స్ ఏమేమి అచీవ్ చేయాలో ఒకసారి ప్రతి ఒక్కరు కూడా రాసుకోండి సో నేనేమంటున్నానంటే ఇలాంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో స్టడీస్ మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనే వాళ్ళకి ఫస్ట్ లాంగ్ టర్మ్ గోల్ ఇవ్వకండి షార్ట్ టర్మ్ గోల్ ఇవ్వండి ఒక లెసన్ మొత్తం నేర్చుకొని చెప్పు అంటే వాళ్ళకి చాలా కష్టం ఒక ఎక్ససైజ్ మొత్తం నేర్చుకొని దాన్ని మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసి నాకు చూపి అంటే చాలా కష్టం అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే మినిమం ఒక వన్ లాంగ్ ఆన్సర్ ఒకటి నేర్చుకొని చెప్పు లేదు ఈ టూ లాంగ్ ఆన్సర్స్ నేర్చుకొని చెప్పు ఈ వన్ డేలో ఇలాంటి వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఒక ఒక ఫీల్ వస్తుంది వాళ్ళు చదువుతారు చదివిన తర్వాత ఒక ఆన్సర్ మొత్తం నేర్చుకున్నాము అంటే వాళ్ళకు లోపల ఎలాంటి ఫీల్ ఉందంటే ఓహో నేను సక్సెస్ అయినా నేను చేయగలను అని నేను చేయగలను అని నమ్మకం వస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ప్రతిసారి రాంగ్ చేస్తున్నాడు అనుకోండి నెక్స్ట్ టైం వెళ్ళడానికి లేదు ఇప్పుడు ఒక చిన్న ఎక్సర్సైజ్ జరిగింది ఒక రీసెర్చ్ జరిగింది మేడం ఏం జరిగిందంటే పిల్లల్ని గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ సి ఇలా త్రీ పార్ట్స్గా డివైడ్ చేశారు మేడం ఒక రీసెర్చ్లో ఏం చేశారంటే మనకు మామూలుగా తెలుసు ఏ టు జెడ్ ర్యాండమ్గా లెటర్స్ రాసి పైన కొన్ని వర్డ్స్ ఇస్తాం ఏరోప్లేన్ ఫ్యాన్ అట్లాంటివి ఇచ్చి దీంట్లో ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయండి అని మనకు మామూలుగా సండే బుక్స్లో కానీ న్యూస్ పేపర్లో కానీ వస్తుంటుంది ఐడియా ఉంది కదా మేడం సేమ్ అలాంటి టాస్క్ ఏం చేసారు అంటే గ్రూప్ ఏ వాళ్ళకి ఇచ్చిర్రు నెక్స్ట్ సేమ్ అలాంటి టాస్క్ గ్రూప్ బి వాళ్ళకి కూడా ఇచ్చారు గ్రూప్ సి వాళ్ళకి ఒక చిన్న ట్విస్ట్ చేసిరు ఏంటంటే పైన ఎప్పటిలాగానే కొన్ని వర్డ్స్ ఇచ్చారు ఏరోప్లేన్ ఫ్యాన్ హోమ్ అంబ్రిల్లా ఇట్లాంటి వర్డ్స్ ఇచ్చారు కానీ ఎక్కడ వెతికినా కూడా ఆ పదాలు మ్యాచ్ అవ్వకుండా ఇచ్చారు అనమాట ఫజిల్ వాళ్ళకి ఇప్పుడు గ్రూప్ ఏ వాళ్ళు చేసిరు గ్రూప్ బి వాళ్ళు చేసిరు ఎందుకంటే వాళ్ళకి ఈజీగా ఉంది గ్రూప్ సి వాళ్ళు చేయలేదు ఎందుకంటే అసలు అక్కడ మొత్తం వాళ్ళు తలలు బాదుకున్నారు కానీ అక్కడ చూస్తే వాళ్ళు ఆల్రెడీ కావాలని అలాంటి క్వశ్చన్ పేపర్ ఇచ్చారు సో నెక్స్ట్ డే ఏం చేశారంటే మళ్ళీ సేమ్ గ్రూప్ ఏ గ్రూప్ బికి వాళ్ళకు అనుకున్నట్టుగా అక్కడ అక్కడ ఉన్నటువంటి పదాలని ఇక్కడ వెతికి పట్టేటట్టుగా వీళ్ళకి ఈజీగా ఇచ్చారు నెక్స్ట్ సెకండ్ డే సేమ్ సి గ్రూప్ వాళ్ళకి కూడా టఫ్గా ఇచ్చారు నెక్స్ట్ థర్డ్ డే ఏం చేశారంటే ముగ్గురికి కూడా ఈజీ పేపర్ ఇచ్చారు ఓకే ఏ గ్రూప్ బి గ్రూప్ సి కానీ అప్పుడు గ్రూప్ ఏ గ్రూప్ బి ఇద్దరు చేసారు కానీ గ్రూప్ సి వాళ్ళు చేయలేకపోయారు ఏం జరిగింది అక్కడ అదే మైండ్ సెట్ ఈ రోజు కూడా నేను చేయలేను ఈ రోజు కూడా నేను ఇంకా చేయలేను ఎందుకంటే ఫస్ట్ డే అలా జరిగింది సెకండ్ డే అలా జరిగింది ఇంకా థర్డ్ నేను ఎలా చేయగలుగుతాను చేయలేనని ఫిక్స్ అయిపోయారు కాబట్టి అలా ఫిక్స్ అవ్వకుండా మనం టర్మ్ గోల్స్ ఇస్తుంటే పిల్లలకి ఒక క్లారిటీ వస్తుంది మేము సక్సెస్ అయ్యామనే ఫీల్ వస్తుంది అప్పుడు వాళ్ళు చదువు మీద ఇంట్రెస్ట్ పెంచుకుంటారు అలాంటి టైంలోనే వాళ్ళని కొంచెం నిదానంగా ముందుకు తీసుకెళ్ళాలి వీళ్ళ మీద కొంచెం పేరెంట్స్ టీచర్స్ స్పెషల్ ఫోకస్ అవసరం నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి బ్రెయిన్ స్టార్మింగ్ చేయాలి అంటే బ్రెయిన్ స్టార్మింగ్ అంటే చాలా మందికి కొన్ని చిన్న చిన్న భయాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మీకు బల్లి అంటే భయం అనుకోండి నీకు బల్లి అనేది ఎందుకు భయం అనేది ఒక పది పాయింట్లు రాయించాలి రాయించి ఆ పాయింట్స్ ని స్టూడెంట్ దగ్గర మాట్లాడి జనరలైజ్ చేయాలి ఎందుకంటే వాళ్ళు అనవసరంగా ఏర్పాటు చేసుకున్న అనవసరంగా లోపల క్రియేట్ చేసుకున్న భయాలు వాటిని అది అనవసరమైన భయం అని వాళ్ళకి ప్రూఫ్ చేయాలి అది సేమ్ స్టడీలో కూడా జరగాలి ఎందుకంటే ప్రతిదీ బల్లి అంటే నిజ అందరికి భయం ఉంటుందా కొంతమంది పట్టుకొని బయటకు కూడా విసిరేస్తారు మరి వాళ్ళకి భయం లేదా ప్రతి ఒక్కరికి కూడా అంటే అనవసరంగా లోపల క్రియేట్ చేసుకున్న భయాలు అనేది రియాలిటీలో కూడా వాళ్ళు చూపిస్తుంటారు సేమ్ స్టడీ విషయంలో కూడా వాళ్ళు అనవసరమైన భయాన్ని క్రియేట్ చేసుకున్నారు అలాంటి వాటిని మనం బ్రెయిన్ స్టార్మింగ్ చేసి వాటిని దూరం చేయాలి ఎస్ బ్రేక్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి పిల్లల్లో ఇలాంటి ఎవరైతే స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేదో వీళ్ళకి ఎంతో చెప్పిన వింటర్ అనే పేరెంట్స్ ఉన్నారో వీళ్లకు పిల్లలు పిల్లలకి టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ పిల్లల్లో గ్రోత్ మైండ్ సెట్ ని డెవలప్ చేయాలి గ్రోత్ మైండ్ సెట్ ని డెవలప్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు ఫిక్స్డ్ గా ఉండరు ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటే ఇంకా నేను ఇంతే నాకు సబ్జెక్ట్ ఇంతే నాకు మ్యాథ్స్ ఇంతే నాకు ఇంగ్లీష్ ఇంతే ఇలా ఫిక్స్ అయిపోతారు సో అది అంతే కాదు నువ్వు అంతకు మించి చేయగలుగుతావు అనే గ్రోత్ మైండ్ సెట్ ని మనం తీసుకొని వచ్చినప్పుడు పిల్లలకి ఒక క్లారిటీ వస్తుంది అంటే ఓకే అది అందరికీ ప్రాబ్లం ఏం కాదు నేను ఒక్కడినే దాన్ని ప్రాబ్లంగా ఫీల్ అయినా దాన్ని నేను కూడా ఓవర్కమ్ చేసుకోవచ్చు అనే ఆలోచన పిల్లలకు వస్తుంది సో దీని ప్రకారమే మనం ఏం చేస్తామంటే మన క్లాసెస్లో మేడం దీనికి విజువలైజేషన్ టెక్నిక్ అనేది నేర్పిస్తాం అనమాట ప్రతి పిల్లలకు కూడా ఈ విజువలైజేషన్ ఎంత పవర్ఫుల్ గా వర్క్ చేస్తుందంటే మనకు ఒక కొటేషన్ ఉంటుంది ఫేక్ ఇట్ టెల్ యూ మేక్ ఇట్ అని ఉంటుంది అంటే మన సబ్కాన్షియస్ కి ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలియదు మనం ఏం చెప్తే అది నమ్ముతుంది మీరు ఎన్ని రోజులు ఆ సబ్జెక్ట్ అంటే భయం స్టడీస్ అంటే భయం అని అనవసరంగా దానికి ఫీడ్ చేసిరు కి మళ్ళీ దానికి ఆ ఫీడ్ రాంగ్ అని చెప్పాలంటే మీ బ్రెయిన్లో రీప్రోగ్రామింగ్ జరగాలి అది ఎలా జరుగుతుందంటే కేవలం విజువలైజేషన్ ద్వారానే జరుగుతుంది కాబట్టి మనం ఆ టెక్నిక్ నేర్పించి అలా ఎవరికైతే చదువు పట్ల ఇంట్రెస్ట్ లేదో ఎందుకు అలాంటి ఇంట్రెస్ట్ కోల్పోయారు అనేది మనం ఈ విజువలైజేషన్ టెక్నిక్ ద్వారా వాళ్ళని బయటకు తీసుకొస్తాం నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి ఇంకా ముఖ్యమైన సమస్య ఏంటంటే స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడానికి స్టడీ స్కిల్స్ తెలియకపోవడం ఎందుకంటే నేను చెప్తూనే ఉంటాను ప్రతిదాంట్లో ఏది నేర్చుకోవాలని ఒక మెథడ్ ఉంటుంది ఆ మెథడ్ని ఫాలో అయితే నేర్చుకోవడం ఈజీ మీరు ఎలాంటి మెథడ్ ఫాలో అవ్వరు కాబట్టి మర్చిపోవడం ఈజీగా జరుగుతుంటుంది కాబట్టి స్టడీ స్కిల్స్ నేర్పిస్తే కూడా వాళ్ళకి స్టడీస్ అంటే భారంగా కాకుండా చాలా ఈజీగా స్టడీస్ని కంప్లీట్ చేయవచ్చు అనే ఆలోచన వస్తుంది అప్పుడు స్టడీస్ అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది సో మరి ఇలా ఎవరికైనా కూడా వాళ్ళ అనుకున్న స్టడీస్ పరంగా అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలి వాళ్ళకి కూడా కొన్ని టెక్నిక్స్ కావాలి మేము ఏదైతే హార్డ్గా ఫీల్ అవుతున్నామో అది ఈజీ వేలో వెళ్ళాలి అనుకునే వాళ్ళు మీరు కండక్ట్ చేసే క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుందండి ప్రొసీజర్ మనది వచ్చేసి జూలై ట్వంటీ సెకండ్ నుంచి ఆన్లైన్ జూమ్లో లైవ్ క్లాసెస్ ఉంటుంది మేడం గా టెన్ డేస్ క్లాస్ ఉంటుంది అది ఈవినింగ్ బ్యాచ్ అండ్ మార్నింగ్ బ్యాచ్ రెండు కూడా ఉంటాయి అయితే దీంట్లో మనం ఏం నేర్పిస్తామంటే మెమొరీ అండ్ స్పీడ్ రీడింగ్ కి సంబంధించి ఓవరాల్ గా థర్టీ ని వాళ్ళకి నేర్పిస్తాను నేను చెప్పాను కదా ఎలా చదవాలి అనే దానికి ప్రతిదానికి ఒక మెథడ్ ఉంటుంది ఆ మెథడ్స్ ని మేము అక్కడ టీచ్ చేస్తాం అన్నమాట సో ఓవరాల్ వాళ్ళకు క్లారిటీ వస్తుంది స్టడీస్ అంటే స్ట్రెస్ పోయి ఇంట్రెస్ట్ వస్తుంది మేడం సో ఎలా అప్రోచ్ అవ్వాలి మీద కనబడుతున్న నెంబర్ కి కాల్ చేస్తే మా టీమ్ మిగతా డీటెయిల్స్ ఇస్తుంది అలాగే దాంతో పాటు ఎవ్రీ సండే కూడా హ్యాండ్ రైటింగ్ క్లాస్ ఉంటుంది అది ఆఫ్లైన్ హైదరాబాద్ లో ఉంటుంది అది టెన్ థర్టీ నుంచి ఫోర్ థర్టీ వరకు ఎవ్రీ సండే కూడా ఉంటుంది అండి సో మచ్ సుమన్ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి